ఏం జరిగిందంటే సారు, ఆ పిల్ల హాస్టల్లో చచ్చిపోయిన పిల్ల ఉంది కదా, ఆ పిల్ల చచ్చిపోయినాక అందు కింద మండబెట్టి కాలు చేతులు రుద్దిరంట. రుద్దిరి ఆ పిల్లలు పంపించినాక నా బిడ్డ ఏం చేసిందంటే హాస్టల్లో సెలవులు ఇచ్చిర్రు ఇక మాపేట స్కూల్లోనే. ఆ స్కూల్ నాశనంగాను. ఆ స్కూల్లో సెలవులు ఇచ్చినాకనే నా మీద పడి కొట్లాడుతుందమ్మ అన్నది. నేను రోజుల్లో తుడుచుకొని రెండు రోజులు వండ పెట్టుకున్నా నా బిడ్డని. మమ్మీ నా మీద కొట్లాడుతుంది రా మమ్మీ అన్నది నా బిడ్డ. ఆ పిల్ల మీద పడి ఆగమాగం చేసిందయ్యా నా కొడుక. నేనేం చేద్దాను బిడ్డ, మనం రేపు హాస్టల్కి రేపు పోదామని చెప్పుకున్నా. ఆ రోజు శుక్రవారము, ఆ రోజు ఒళ్ళు తుడుచుకున్న దగ్గర మన పెట్టుకున్నా ఏం లేదు, మంచిగా పండుకుంది. తెల్లారి ఏం చేసిందంటే స్నానం చేస్తాడని బాత్రూంలో పోయింది, బ్రష్ చేసింది, బ్రష్ చేతిలో పట్టుకొని బట్టలు వేసుకుంది. మమ్మీగా నువ్వు పని పోయిరా మమ్మీ, స్నానం చేసి పోదాం, ఇవాళ ఉండి సాటర్డే రోజు హాస్టల్లో పోతా అంటే మమ్మీ నీకు ఇష్టమైతేనే పో, ఇష్టం కాకపోతే నేను పంపను. అప్ అండ్ డౌన్ చేయించుకుంటా నా బిడ్డ, ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి వశమితిగా అన్న. నా అస్మిత బిడ్డ అట్నే అన్నది నా అమ్మ. నువ్వేం చేస్తావమ్మా, నేను అప్ అండ్ డౌన్ చేస్తలే అన్న అన్నది నా బిడ్డ. అన్నకేం జరిగిందంటే నా బిడ్డ వచ్చి గట్టిగా పట్టుకొని ఆట వేసుకొని ముద్దాడుకుంది నన్ను రోజు లెక్కనే. నేను నా బిడ్డను ముద్దాడుకున్నయ్యా, నా ఒక్క కాని ఒక్క బిడ్డ అయ్యా నా బిడ్డ. నాకు నా భర్త 6 నెలలప్పుడే చచ్చిపోయాడు నా కొడుక. నా బిడ్డని కన్నా మజలలో పడి చదివించుకున్నా నా బిడ్డని. నా బిడ్డ బాగా భయపడ్డది. ఆ పిల్ల గురించే చెప్పేది ఊరికే, చెప్తున్నా కానీ నీ కాడికి ఎందుకు పోతుంది ఆ పిల్ల అని చెప్పుకున్నా. నువ్వు హాస్టల్ పోయేటప్పుడు ఒక అంతరం వేపించుకొని తీసుకపోతే బిడ్డన్నా నా బిడ్డ. ఆ పిల్ల చచ్చిపోయిన దానికి ఇల్లది అపోజిట్ రూము, కళ్ళల్లో మెదులుతుందని ఏడ్చింది. ఏడితే అమ్మ ఇవాళ పోయినా కూడా మనం హాస్టల్లో పోము, నిన్ను ఒక అంతరం వేపించుకుని ఆదివారం నాడు సోమవారం అప్ అండ్ డౌన్ చేయించుకుంటా అన్న. అంటే సరే మమ్మీ అన్నది. సరేలా అని నేను పని పోయి వస్తానని పోయినా నా బిడ్డను వదిలిపెట్టిపోయినా, వదిలిపెట్టిపోయేకల్లా నేను పని చేసుకొని వచ్చేకల్లా 12 అయ్యింది. 12 అయ్యి డోర్ కొడితే ఎంత కొట్టినా తీయలేదు, తీయట్లేదని నేనేం చేసిన కిందికి మేడ కాడిపోయి మేడను తాళం అడుక్కొని వచ్చిన స్టోర్ రూమ్ది. స్టోర్ రూమ్కి మా కిచెన్కి లింక్ ఉంటుంది లోక్ డోర్ ఒకటి, ఆ డోర్ తీసుకొని ఇంతెత్తి ఎగురు ఊరికొచ్చిన నా బిడ్డను చూస్తే ఆడగన పల్లె ఊరితే ఆడుతుంది నా బిడ్డ. ఇంతెత్తి బిడ్డ అయ్యా, 15 సంవత్సరాల బిడ్డ అయ్యా, నేను కొట్టిందాన్ని కాదు నా బిడ్డనే నా బిడ్డ. ఎడనన్నా ఒక్క మనక మాట అనుకోలేదు నా బిడ్డ నా బిడ్డ. నాకు ఈ సోకం పెట్టిపోయిన వారావో అస్మితిగా నా చక్కటి బిడ్డ.